హలో ఎవరిబడి, ఈరోజు మనం హెచ్టిఎంఎల్ లింక్స్ గురించి తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ లింక్స్ అనేది ప్రతి వెబ్ పేజ్లో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఈ లింక్స్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్ ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ అడ్రస్ ఇస్తాం, వెబ్ పేజ్ అడ్రస్. ఆ వెబ్ పేజ్ అడ్రస్లోకి నావిగేట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్టిఎంఎల్ లింక్ సింటాక్స్. ఇది ఇక్కడ హెచ్టిఎంఎల్ లింక్స్ని యాంకర్ ట్యాగ్తో డిఫైన్ చేస్తాం. ఇది స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఈ ఎండింగ్ యాంకర్ ట్యాగ్ అనేది కంపల్సరీ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ హెచ్ఆర్ఎఫ్ అనేది యాట్రిబ్యూట్, సో హైపర్ రెఫరెన్స్. అంటే ఇది లింక్ అడ్రస్, స్పెసిఫిక్గా లింక్ అడ్రస్ గురించి తెలియజేస్తుంది. ఇది మనకు కావాల్సిన లింక్ అడ్రస్. ఇది టార్గెట్ అనేది మరొక అట్రిబ్యూట్. దీని పర్పస్ ఏంటంటే ఇక్కడ టార్గెట్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ అండర్ స్కోర్ బ్లాంక్ అని ఇచ్చాం. అంటే ఇది నెక్స్ట్ విండో లేకపోతే నెక్స్ట్ ట్యాబ్లో ఈ పర్టికులర్ అడ్రస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లార్డ్ షివ్ అనేది లింక్ ఎలిమెంట్. ఇది లింక్ ఎలిమెంట్ అనేదే కాదు, టెక్స్ట్ అయినా కావచ్చు, ఇమేజ్ అయినా కావచ్చు. పర్టికులర్గా ఈ లింక్ ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు మనం ఈ పేజ్లోకి జంప్ అవుతాం. సో ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. HTML లింక్స్ ఇక్కడ చూడండి, లార్జ్ షివ్ అనేది లింక్ ఎలిమెంట్. ఇక్కడ మౌస్ ఓవర్ చేయగానే ఒక హ్యాండ్ మార్క్ టూల్ వచ్చింది. అంటే ఇది హైపర్ లింక్ ఇప్పుడు. సో దీనిపైన మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్, అంటే నెక్స్ట్ పేజ్ ఎలా వస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ విండోలో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ టార్గెట్ అట్రిబ్యూట్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి. చూద్దాం, ఒకసారి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్లో ఈ lastview.com అనే పేజ్ ఓపెన్ అయ్యింది. అక్కడ మనం హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు www.lastview.com అని ఇచ్చాం కాబట్టి ఆ పర్టికులర్ పేజ్ మాత్రమే వచ్చింది. ఇది మనకు కావాల్సిన వెబ్ పేజ్ అడ్రస్. సో ఇదేంటంటే HTML లింక్స్ గురించి. ఇంకా HTML గురించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.